Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Vasishyate Om Shanti Shanti Shantihi Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Vrityarma Amrutangamaya Om Shanti Shanti Shantihi. సో మనం క్లాస్ చెప్పుకుంటున్నటువంటి విషయాల్లో ప్రధానంగా ఏంటంటే సృష్టి యొక్క ఆవిర్భావం, సృష్టి ఎట్లా వ్యక్తంలోకి వచ్చింది, ఈ ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఎట్లా స్ట్రీమ్లైన్ అయ్యాయి, ఎట్లా వ్యక్తంలోకి వచ్చాయి, ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి, ఎలా ఈ సూర్య భగవానుడు ఇదంతా ఏర్పడ్డాడు, ఈ వెలుగు అనేటువంటిది సూర్యభగవానుడి నుంచి మనకి అందివడానికి గల కారణం ఎట్లా వర్తిస్తుంది, ఎందుకంటే మన దేహమునందు ఏం జరుగుతుందో సృష్టి అందు అది ఉంది, సృష్టి అందు ఏముందో మన దేహంలో అది జరుగుతుంది, సృష్టి అందు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మన దేహంలో ఉన్నాయి, మన దేహంలో ఉన్నవి సృష్టి అంతా కూడా ఉన్నాయి. ఇది బేసిక్గా ఫండమెంటల్ రూల్. సో ఈ దీని ప్రకారంగా సో సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సృష్టి ఏర్పడడం అనేటువంటిది ఏ ఫోర్సెస్ ఇక్కడ పనిచేసాయి, ఇన్ని ఫోర్సెస్ ఇలా పనిచేయడానికి గల కారణం ఏమిటి, ఈ విధంగా వర్కౌట్ అయ్యేందుకు ఎలా దీనికి ఇంత తోడ్పాటు అనేటువంటిది ఏర్పడింది అనేది మనం చూస్తే ఈ విషయాలు కొంతవరకు మనం నిన్న చెప్పుకున్నాం. సో వీటి ప్రకారంగా మనం గమనించుకుంటే మనం చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే దేహం అనేటువంటిది అంటే బాడీ అనేటువంటిది బిల్డప్ అవ్వడానికి ఈ బాడీ అనేది బిల్డప్ అవ్వడానికి మనకి ఒక ప్రక్రియ ఏర్పడింది. ఈ ప్రక్రియ ఏమిటి అంటే లోపల మొట్టమొదటిగా చైతన్యం అనేటువంటిది ఏర్పడుతుంది జీవుడికి. ఈ చైతన్యం అనేటువంటిది ఏర్పడిన తర్వాత దానికి ఈ చైతన్యానికి మైండ్ అనేటువంటిది ఏర్పడుతుంది, తర్వాత దేహం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఇది త్రీ స్టెప్స్గా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. సృష్టి కూడా లేదా సూర్యభగవానుడు కూడా ఏ విధంగా సాగుతుందంటే సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడికి వెలుగు సూర్య ఆత్మ అంటాం. ఏమిటి సూర్య ఆత్మ అంటే మనకి ఎలా అయితే ఆత్మ ఉందో సూర్యుడికి కూడా ఒక ఆత్మ అనేది ఉంది, అది సూర్య ఆత్మ అంటాం అంటారు. ఆ సూర్య ఆత్మకి పైన ఇంకొకడు ఉన్నాడు, అంటే మనకి ఆత్మ మనకి పైన దైవం, అలాగే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి కూడా ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఆత్మ వలన సూర్యుడు ఆ వెలుగు ఇదంతా సృష్టించగలగటం, ఈ వెలుగు మన భూమికి అందివ్వగలగటం అనేటువంటిది ఉంటుంది. మనకి ఎలా అయితే ఆత్మ లేకపోతే మనం ఉండలేమో
సూర్యుడికి కూడా ఒక ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఆత్మ లేకపోతే సూర్యుడు ఉండడానికి అవకాశం లేదు. అంటే జీవితం లైఫ్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వడానికి ఏంటంటే మనకి ఆత్మ ఎలా అయితే ముఖ్యమో, ఆత్మ లేనిది మనం లేము. సో వీఆర్ సోల్ బై నేచర్, వీఆర్ సోల్. సో ఈ సోల్ ఎగ్జిస్ట్ అవ్వడం వలన దేహం అనేటువంటిది నిలబడి ఉంది. అలాగే సూర్యుడు ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే సూర్యుడికి ఆత్మ అనేటువంటిది ఉండడం వలన సూర్యుడు ఎగ్జిస్ట్ అయి ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ ఆత్మ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవం నుంచి వచ్చింది. అది ఎలాగో సూర్యుడికి కూడా ఆత్మకి ఆ పైన కాస్మిక్ అనేటువంటి వాడు ఒక ఉన్నాడు పైన, వాడి నుంచి వీడికి అందుతోంది. వీడి నుంచి ఆ సూర్యుడు ఆ ఫిజికల్ సన్ అనేటువంటి దాని నుంచి మనకి వెలుగు అనేటువంటిది భూమి మీదకి వస్తుంది. సో ది సేమ్ ప్రిన్సిపల్ వర్క్స్ ఫ్రమ్ అన్ యాటమ్ టు ద కాస్మిక్ లెవెల్. సో వీ కెన్ అప్లై ద సేమ్ ప్రిన్సిపల్ ఎవ్రీవేర్. సో ఈ సేమ్ ప్రిన్సిపల్ ఇన్నిటిలోనూ పనిచేస్తూ వెళుతుంది ఎప్పుడు కూడా. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇదే ప్రిన్సిపల్ ఇన్నిటిలోనూ పనిచేస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా. అంతేకాకపోతే అక్కడ వేరేగా ఉంటుందని అనుకోకూడదు. ఇక్కడ ఎలా అయితే మనలో ఎలా ఉంటుందో ఈ ప్రపంచం అంటే ఈ భూగోళం అనేటువంటిది కూడా ఆ విధంగా ఏర్పడుతుంది. సో ఈ ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది కామన్ అంటే త్రీ మూడుగా ఇది వచ్చింది. మనలో ఎలా అయితే ఈ మూడుగా ఉందో అంటే ఆత్మ, మనస్సు, దేహము, ఈ మూడు ఉంటాయి మనలో. ఈ మూడింటిగా మనకి ఇదంతా ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు, సూర్య ఆత్మ, ఆ పైన కాస్మిక్స్ అన్నా. సో ఇన్నిటిగా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అయితే దీనికి కొంత టెర్మినాలజీ కూడా ఉంది మనం మనం జాగ్రత్తగా తెలుసుకుంటే. అంటే అసలు బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఏర్పడింది అనేటువంటిది అర్థం కాకుండా మనం ఉంటే ఏంటంటే కనుక మనకు దాని యొక్క మెకానిజం మనకు అర్థం కాదు. ఈ మెకానిజం అనేటువంటిది అర్థం కాకుండా ఉంటే కనుక మనం ఇప్పుడు కారులో అనేక రకాలైనటువంటి బటన్స్ ఇవి ఇవన్నీ మనకు కరెక్ట్గా అర్థం కాకుండా మనం ఏదో డ్రైవింగ్ నేర్చేసుకున్నాం కాబట్టి నడిపేస్తున్నాం అన్నట్టుగా చేస్తే మనం ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ కారుకి ఎప్పుడైనా ఏదైనా అయితే అది ఏమిటో మనకు అర్థం కాదు. సో బాడీ మెకానిజం అనేటువంటిది మనకు తెలియాలి. సృష్టి యొక్క మెకానిజం ఏంటనేటువంటిది మనకు తెలియాలి. తద్వారా ఏంటంటే కనుక మనం చాలా లైఫ్ అనేటువంటిది ఒక హ్యాపీగా మనం లీడ్ చేయగలుగుతాం. లైఫ్లో కావాల్సినటువంటి ఏర్పాటు అనేటువంటిది మనం చక్కగా చేసుకోగలుగుతాం. కనుక దానికి సంబంధించినటువంటి కొన్ని విషయములు మనం ఈరోజు చెప్పుకుంటాం. సో ఈ లైఫ్ అని ఏదైతే అంటామో దాన్ని ఇంకొంచెం పరిభాషగా చెప్పాలంటే దాన్నే ఫైర్ అంటారు. లైఫ్ ఎగ్జిస్ట్ అవుతోంది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక బాడీ అనేటువంటి దాంట్లో ఈ దాన్ని మనం హోమియోపతిలో ఏమంటాం అంటే వైటల్ ఫోర్స్ అంటాం. వాట్ డూ మీన్ బై వైటల్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ ఎ ఫోర్స్ దట్ కీప్స్ ద బాడీ ఇన్ ఈక్విలిబ్రియం. నాట్ ఓన్లీ బాడీ, బాడీ ఫంక్షనల్ అండ్ మెంటల్ ఇన్ ఆల్ త్రీ ప్లేన్స్ ఇట్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ కీప్స్ ద బాడీ ఇన్ ఈక్విలిబ్రియం. అది మనకి వైటల్ ఫోర్స్ అనేటువంటిది మన బాడీలో ఉండి చేసేటువంటిది. ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటిది హెల్దీగా మనలో ఉంటూ ఉన్నప్పుడు మనకి ఏ జబ్బు రాదు అని మనం చెప్పుకుంటాం. ఈ వైటల్ ఫోర్స్ అంటే ఏంటి, దాన్నే మనం ప్రాణము అంటాం. ప్రాణ అంటాం లేదా ప్రాణశక్తి. అది ఒక శక్తిగా మన యందు ప్రవహించి మనలో ఉండి మనల్ని అనేక రకాలైనటువంటి వాటి నుంచి అది మనల్ని కాపాడుతోంది ఈ ప్రాణశక్తి అనేటువంటిది. ఈ ప్రాణశక్తి విధంగా కాపాడటం వలన మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి మనకు సోకకుండా మనం రక్షింపబడుతూ ఉన్నాం. అదొక రక్షణ కవచంగా మన ఎప్పుడూ కూడా అలా కాపాడుతూ అలా రక్షిస్తూ ఉంది ఈ ప్రాణము లేదా ప్రాణశక్తి. సో అందు గురించి మనం అంటే హోమియోపరంగా చెప్పేటప్పుడు దానికే మనం ప్రధానంగా ఉద్దేశించుకున్న వైద్యం అనేటువంటి చేస్తాం. అదొక ఎత్తు. సో ఇక్కడ కూడా దాన్ని ఏమంటామంటే ఆధ్యాత్మికంగా చెప్పినప్పుడు ఈ ప్రాణ అంటే ఏంటంటే ఒక లైఫ్. దాన్ని ఇంకొంచెం డెప్త్గా చెప్పేటప్పుడు దాన్ని ఏమంటారంటే ఫైర్ అంటారు. అందుకని దానికి చిహ్నంగా మనకి ఏంటంటే కనుక మనలో అగ్ని అనేటువంటి వాడు ఉండడం చేత మనం మన బాడీ ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేటువంటిది మెయింటైన్ అవుతుంటుంది. మనలో అగ్ని లేడనుకోండి
మనకి ఏమైపోతుంది, టెంపరేచర్ అనేటువంటిది పడిపోతుంది, పాలైపోతుంది టెంపరేచర్. టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి అంటే మనలో అగ్ని లేదా హీట్ టెంపరేచర్ అనేటువంటిది ఉంటే మిగిలిన ఆర్గాన్స్ ఇవన్నీ బాగా పనిచేస్తాయి. మనలో టెంపరేచర్ అనేటువంటి సరిగ్గా లేదనుకోండి, ఇప్పుడు ఈ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా అన్నీ హెల్దీగా ఉన్నా ది ఆల్ విల్ స్టాప్ వర్కింగ్. హార్ట్ బాగుంది, లంగ్స్ బాగున్నాయి, లివర్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మరి వీడు ఎందుకు చనిపోయాడంటే బికాస్ దెర్ ఈస్ ఫాల్ ఇన్ టెంపరేచర్. సడన్గా వాడు కోల్డ్ క్లైమేట్కి వెళ్ళాడు అనుకోండి, కోల్డ్ క్లైమేట్ ఏమవుతుంది, అక్కడ ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా బ్లడ్ అంతా కూడా ష్రింక్ అయిపోతుంది, బ్లడ్ ఫ్రీ ఫ్లో అనేటువంటి తగ్గిపోతుంది. తగ్గిపోయేటికి ద పర్సన్ కెనాట్ లీవ్. సో బాడీకి మెయిన్గా వర్క్ అవ్వాల్సింది ఏంటంటే టెంపరేచర్. ఈ టెంపరేచర్ అనేటువంటిది చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటే ప్రాణశక్తి చక్కగా ఉన్నట్టు. ఈ ప్రాణశక్తి చక్కగా ఉంటే బాడీ టెంపరేచర్ చక్కగా మెయింటైన్ అవుతుంటుంది. ఈ ప్రాణశక్తిలో అవకతవకలు జరిగితే అప్పుడు టెంపరేచర్ పెరగటం అయినా కానీ టెంపరేచర్ డ్రాప్ అవడం అయినా కానీ జరుగుతుంది. సో అందు గురించి మనం హోమియోపతిగా చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే ఫీవర్ అది వచ్చినప్పుడు వెంటనే దాన్ని తగ్గించేయడానికి ప్రయత్నం చేయకండి అంటాం. బికాస్ దేర్ ద బాడీ గెట్ ట్రీటెడ్ వెన్ ఇట్ మెయింటైన్స్ ది హయ్యర్ టెంపరేచర్. హయ్యర్ టెంపరేచర్ మెయింటైన్ అవుతున్నప్పుడు బాడీ ట్రీట్మెంట్ అనేటువంటిది జరుగుతుంది, లోపల సెటరేట్ అవుతుంది. అది ఎలాగో ఈ హీట్ అనేటువంటిది మన బాడీలో మెయింటైన్ చేస్తున్న దాన్ని ఏమంటామంటే ఫైర్ అంటే, దాన్నే ఫైర్ అని చెప్తాం అన్నమాట. ఈ ఫైర్ అనేటువంటిది ఏం హెల్ప్ చేస్తుందంటే మన బాడీలో ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్కి హెల్ప్ చేస్తుంది ఫైర్. సో ఈ ఫైర్ అనేటువంటిది ఎలా ఉంటుంది మనలో అంటే మనలో నేను లేదా ప్రాణశక్తిగా మన ఎందు ఉంటుంది. దాని గురించి ఈ ఫైర్ అనేటువంటిది మనలో ఏ పార్ట్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది వివరాలన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ ఫైర్ అనేటువంటిది ప్రధానంగా త్రీగా ఉంటుంది. మూడు అగ్నులు మనలో ఉన్నాయని చెప్పారు పెద్దలు. ఈ మూడు అగ్నుల చేత ఈ సృష్టి అనేటువంటిది కూడా ఏర్పడింది. అదే మూడు అగ్నులు మనలో కూడా ఉన్నాయి. సృష్టిలో ఏ మూడు అగ్నులు అయితే ఉన్నాయో మనలో కూడా మూడు అగ్నులు ఉన్నాయి. సో ఆ అగ్ని పేర్లు ఇంగ్లీష్లో చెప్తాను, ఇది అవకాశం ఉన్నవాళ్ళు నోట్ చేసుకోండి. ఫస్ట్ అగ్ని ఏమంటారంటే ఫైర్ బై ఫ్రిక్షన్ ఆర్ ఇంటర్నల్ వైటలైజింగ్ ఫైర్ అంటారు. ఏంటి ఫైర్ చేస్తుంది అంటే కనుక అంటే భౌతికమైనటువంటి దాన్ని అంతా కూడా మెయింటైన్ చేసేది ఫైర్. ఫైర్ బై ఫ్రిక్షన్, ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ అనేటువంటి పాయింట్ గురించి నేను మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. సో ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ ఏం చేస్తుందంటే ఇది మన బాడీ చక్కగా తయారయ్యేటట్టు, మన బాడీ చక్కగా మెయింటైన్ అయ్యేటట్టు, తర్వాత ఒక ఆబ్జెక్టివిటీ అనేటువంటిది ఈ భూమి మీద ఏర్పడడానికి ఈ ఫైర్ హెల్ప్ చేస్తుంది. అదే ఫైర్ మనలో కూడా ఉండి మన బాడీ టెంపరేచర్ అనేటువంటిది మెయింటైన్ చేయడం, ఒక చక్కగా ఒక సిస్టమిక్ యాక్టివిటీ అనేటువంటిది చక్కగా రన్ అయ్యేటట్టుగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒక మనకు ఎలా అయితే ఏసీ అనేటువంటిది ఒక ఈవెంట్ టెంపరేచర్ అనేటువంటిది పెట్టడం చేత మన ఆఫీస్లో ఉండేటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా చక్కగా ఎలా అయితే పనిచేస్తాయో అలా కూడా అలానే మన బాడీలో కూడా ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ అంటారన్నమాట. ఈ ఫైర్ అనేటువంటిది మెయింటైన్ అవుతూ ఉండడం వలన మన బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ ఇవన్నీ కూడా వాటి ఫంక్షన్స్ చక్కగా చేయగలుగుతూ ఉంటాయి. సో ఈ ఫైర్ని ఏమంటారంటే కనుక ఫైర్ బై ఫ్రిక్షన్ ఆర్ ఇంటర్నల్ వైటలైజింగ్ ఫైర్ అంటారు దీనికి. దీనికి పైన ఇంకొక ఫైర్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే నెంబర్ సెకండ్ ఫైర్ ఇస్ కాల్డ్ సోలార్ ఫైర్ ఆర్ కాస్మిక్ మెంటల్ ఫైర్. అంటే ఇదేంటంటే ఈ ఫైర్ అంటే ఇక్కడ ఇంకొంచెం మనం తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ని మనం పట్టుకుంటే మనకి చాలా ఇబ్బందుల్లో ఉంటాం మనం. ఈ సైన్స్ నుంచి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి మనం ఆలోచించాలి. సో ఫిజికల్గా మనం ఏవైతే మనం దర్శిస్తూ చూస్తూ ఉంటూ ఉంటామో, ఇప్పుడు మనం ఏదో లాస్ట్ ఇయర్ ఏదో ఫంక్షన్కి వెళ్ళాము,
అదే లాస్ట్ ఇయర్ ఏదో పలానా ముఖ్యమైనటువంటి ప్రదేశం, చాలా అందమైనటువంటి ప్రదేశం చూడడానికి వెళ్ళాం. మీరు వెళ్ళారా, మీరు బృందావన్ వెళ్ళారా అని అడుగుతారు, లేదా మీరు ఊటీ వెళ్ళారా అని అడుగుతారు. ఊటీ వెళ్ళారా అని అడిగితే, యా నేను వెళ్ళానండి అంటే ఎలా ఉంటుంది సార్ ఊటీ, నేను ఎప్పుడు వెళ్ళాను, వాడు అంతా మనం చిత్రీకరిస్తారు. వాడు ఇలా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుందండి, అక్కడ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంతా మనకు చెప్తారు. చెప్పిన దాన్ని బట్టి మన వాడు అదంతా వాడు ఫిజికల్గా వాడు కనబడుతోందా? ఫిజికల్గా చూసింది లాస్ట్ ఇయర్ 2019. 2020లో వాడు ఫిజికల్గా చూడలేదు, మెంటల్గా చూస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ విజన్. వాడు మెంటల్గా అదంతా కూడా రీక్యాపిచ్యులేట్ చేసుకుని అదంతా కూడా మైండ్ తోటి దర్శిస్తూ వాడు చెప్తున్నాడు. సో మనం ఫిజికల్గా చేస్తూ ఉన్నది మెంటల్గా కూడా చేసేటువంటి ఇది ఒకటి ఉంది మన దేహంలో. దాన్ని ఏమంటారంటే మెంటల్ ఐ అంటాం దాన్ని. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ఐ. సో ఆ ఐ ద్వారా చూస్తూ వాడు అన్నీ కూడా మనకు చెప్తాడు, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా అద్భుతంగా ఉంటుందని, ఇలా ఉంటుందని చెప్తాడు. సో ఆ మెంటల్ ఐ అనేటువంటిది పనిచేయడం వలన ఏంటంటే, వాడు హీ కుడ్ సీ వాట్ హీ హ్యాడ్ సీన్ లాస్ట్ ఇయర్. అగే వాడంతా చూసి మనకు చెప్తారు. ఆ మెంటల్ ఐ అనేటువంటిది పని చేయకపోతే ఏమో సార్ నేను వెళ్ళాను కానీ ఏం గుర్తులేదని అంటాడు. వాడు ఇప్పుడు చూసింది ఇప్పటివరకు బాగుంటుంది, నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావురా అంటే మైండ్ బ్లాంక్. అంటే ఏంటంటే మైండ్లో పనిచేయాల్సినటువంటి కన్ను వాడికి పనిచేయట్లేదు అని అర్థం. లేదా వాడు చూస్తాడు అంటే నిన్న వచ్చాం కదా, నేను అక్కడికి వెళ్ళానండి అంటాడు. ఆ మెంటల్ ఐ పని చేయకపోతే వాడు ఏమంటాడు, వాడు హీ కెనాట్ టెల్ వాట్ హీ హ్యాస్ సీన్ ఎస్టర్డే. దాన్నే ఏమంటారంటే మెంటల్ ఫైర్ అంటుంది. ఆ మైండ్ లేయర్ లో ఈ ఫైర్ అనేటువంటిది పనిచేయడం వలన వాడికి అన్నీ గుర్తుంటాయి. లేదా ఈ ప్రాణశక్తి మనోమయ కోశంలో పనిచేయలేదు అనుకోండి, వాడికి ఏం గుర్తుండదు. అక్కడికి అబ్స్ట్రక్షన్ ఏర్పడింది అనుకోండి, వాడు అంత మైండ్ అంత బ్లాంక్గా ఉంటుంది, ఎవరు మీరండి అంటారు. అదిగా సార్ నిన్న వస్తే మీరు మందుకి రమ్మన్నారు కదా సార్, ఆదివారం నాడు అందుగురించి వచ్చామని అంటే అవునా, నేను ఎప్పుడు చెప్పానండి అంటాడు. అదే సార్ నిన్న శుక్రవారం నాడు మీరు పూజ చేసుకుంటే వచ్చాం కదా మేము, మీరు ఆదివారం నాడు రండి అని. వాడికి ఏం గుర్తుంటుంది అనమాట, ఏం మాట్లాడతాడు ఏమిటి ఏం గుర్తుంటుంది. దట్ మీన్స్ దెర్ ఇస్ బ్లాంక్నెస్ ఇన్ మైండ్. అంటే ఏంటంటే మైండ్లో ఫైర్ అనేటువంటిది లేకపోతే వాడికి అంత బ్లాంక్గా ఉంటుంది, ఏం గుర్తుంటుంది. ఫిజికల్గా అయి ఉన్నప్పుడు వాడికి ఏదో ఫిజికల్గా పనులన్నీ చేసుకోగలుగుతాడు, అది బ్యాన్. కానీ మైండ్లో అగ్ని అనేటువంటిది పని చేయకపోతే ఏమవుతుంది కనుక మైండ్లో బ్లాంక్నెస్ అనేటువంటిది వచ్చేస్తుంది. కనుక దెర్ ఈస్ మెంటల్ ఫైర్. అక్కడ ఫైర్ అనేటువంటిది ఉంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటిలో ఆ మైండ్కి ఒక ఆలోచన రావటం, ఒకటి ఏదైనా తట్టడం, ఏదైనా ఆలోచించి వాడు చెప్పగలగటం, వాడికి జ్ఞాపకము ఇవన్నీ ఉండటం అనేటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా వాటిలో పనిచేయడానికి కారణం ఏంటంటే మెంటల్ ఫైర్ అనేటువంటిది. సో దాన్ని ఏమంటారంటే కనుక సోలార్ ఫైర్ ఆర్ కాస్మిక్ మెంటల్ ఫైర్ అంటారు దీన్ని. దిస్ ఇస్ ద సెకండ్ ఫైర్. సో ఈ ఫైర్ ఏం చెప్తుందంటే, దిస్ ఇస్ దట్ పోర్షన్ ఆఫ్ కాస్మిక్ మెంటల్ ప్లేన్ విచ్ గివ్స్ టు ది యానిమేషన్ ఆఫ్ ది మెంటల్ బాడీ ఆఫ్ ది లోగోస్. సో ఇది మైండ్కి సంబంధించినటువంటి అంతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వటం కానీ, మైండ్కి సంబంధించినటువంటి ప్లే అంతా చేయగలగటం కానీ, ఇదంతా చేయగలగటం వల్ల దేనివల్ల సాగుతుందంటే మెంటల్ ఫైర్ అనేటువంటిది పనిచేయడం వల్ల. సో ఈ మెంటల్ ఫైర్ అనేటువంటిది మన బ్రెయిన్లో పనిచేస్తూ ఉంటే అప్పుడు మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, లేదా మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు. సో ఈ మెంటల్ ఫైర్ అనేటువంటిది ఫస్ట్ బాగా పనిచేస్తేనే వాడి మైండ్ చాలా క్లియర్గా పనిచేస్తుంది, చూసింది చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు, చూసింది బాగా అవగతం చేసుకోగలుగుతాడు, చూసినది చక్కగా రీప్రొడ్యూస్ చేయగలడు, చూసినవి చక్కగా గుర్తుంచుకోగలడు, ఇవన్నీ కూడా చక్కగా చేయగలగడం అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది. లేదా ఏదన్నా ఐడియా ఇచ్చి దాన్ని నువ్వు అల్లు అని చెప్పి అనుకోండి, ఒక ఇల్లు నాకు ప్లాన్ వేసి అని చెప్పి అనుకోండి, వాడికి మెంటల్ ఫైర్ అనేటువంటిది లేదా వాడు బొమ్మ వాడు ప్లాన్ గీలేడు, ఆర్కిటెక్ట్ అవ్వలేడు. మెంటల్ ఫైర్ అనేటువంటిది ఉంటే వాడు చక్కగా వాడు మనం ఇచ్చిన ఐడియాతో మంచి ప్లాన్ అనేటువంటిది మన ఇంటికి గీసిస్తాడు. ఇప్పుడు మెంటల్ ఫైర్ చాలా బాగుంటుంది. సో మైండ్లో ఫైర్ అనేటువంటిది ఉంటుంది, ఆ ఫైర్ అనేటువంటిది బాగా పనిచేస్తుంటే చక్కటి ఆలోచనలు అలా వచ్చేస్తుంటాయి, స్పాంటేనియస్గా వస్తుంటాడు.
మైండ్లో ఫైర్ అనేటువంటి సరిగ్గా లేదనుకోండి, అది సరిగ్గా వెలిగారి వెలిగారి అన్నట్టుగా ఉంటుంది. అడిగప్పుడు టెన్షన్స్గా ఉండటం, ఏం జరుగుతుందో ఏందో అర్థం కాకుండా ఉండటం, ఏమైపోతుందో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నట్టు. దట్ మీన్స్ దెర్ ఈస్ సమ్ డిఫెక్ట్ ఇన్ హిస్ మెంటల్ ఫైర్ అన్నట్టు. సో ఫిజికల్గా హెల్దీగా ఉండొచ్చు, కానీ మెంటల్ ఫైర్ అనేటువంటిది అబ్స్ట్రాక్ట్ అయిపోతే వాడు మైండ్ బ్యాలెన్స్ అనేటువంటిది వాడు లూజ్ అయిపోతాడు అన్నమాట. సో అందుగురించి ఈ మెంటల్ ఫైర్ అనేటువంటిది ఎప్పుడు కూడా చక్కగా ఉండేట్టు చూసుకోవాలి మనం. సో వాట్ దిస్ మెంటల్ ఫైర్ సేస్ అంటే కనుక, దిస్ ఇస్ దట్ పోర్షన్ ఆఫ్ కాస్మిక్ మెంటల్ ప్లేన్ విచ్ గోస్ టు ది యానిమేషన్ ఆఫ్ ది మెంటల్ బాడీ ఆఫ్ ది లోగోస్. దిస్ ఫైర్ మే బి రిగార్డెడ్ యాజ్ ది సమ్ టోటల్ ఆఫ్ ది స్పార్క్స్ ఆఫ్ మైండ్, ది ఫైర్స్ ఆఫ్ ది మెంటల్ బాడీస్ అండ్ ది యానిమేటింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఎవాల్వింగ్ యూనిట్స్ ఆఫ్ ది హ్యూమన్ రేస్ ఇన్ ది 3 వరల్డ్స్. అంటే నువ్వు కొత్తది ఏదైనా ఊహించడం లేదా సృష్టిలో ఏదైనా వ్యక్తంలోకి రావడం, ఈ సృష్టిలో పనిచేసే ఫైర్ అన్నప్పుడు ఏమవుతుందంటే భౌతికంగా రాకుండా పైన ఇంకొకటి ఉంటుంది, సూర్య ఆత్మ అని చెప్పాం కదా. అంటే దీనికి పైన మెంటల్ లేయర్, ఆ లేయర్ నుంచి ఈ సృష్టి అంతా కూడా వస్తుంది. సో అక్కడ ఫైర్గా ఉండి ఈ సృష్టి అంతా కూడా ఆ లేయర్స్లో ఇదంతా చక్కగా విచ్చుకునేటట్టు మనం ఓన్లీ ఫిజికల్గా మనం చూస్తున్న ఇదే సృష్టి అనుకుంటాం మనం. బాగా తెలుసుకోండి, దెర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ దిస్ క్రియేషన్, దెర్ ఆర్ ఎన్ని లేయర్స్ అవన్నీ మనం చెప్పుకుంటాం. సో మనలో మైండ్ ఎలా అయితే ఉందో భూమికి కూడా మైండ్ ఉంది. అందుగురించి మనకి పెద్దలు కథలు చెప్పారు మనకి, దాన్ని మనం పూర్తి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి ఆ కథ గురించి మనకి అందులో చెప్పినటువంటి మీనింగ్ మనకు అర్థం అవుతుంది. మనకు మహాభారతంలో ఏమైనా కథ వస్తుంది, కర్ణుడు ఏదో వెళుతూ ఉంటే ఒక అమ్మాయి పాపం ఏదో నెయ్యి గిన్న పట్టుకుని పోతుంటుంది, నెయ్యి గిన్నె పట్టుకుని పోతూ ఉంటే అది ఏదో కర్ణుడు ఇది తాకి ఆ నెయ్యి అంత కింద ఒలిగిపోతుంది అని చెప్పి కథ వస్తుంది. నెయ్యి అంత కింద ఒలిగిపోతే ఆ పిల్ల పాపం ఏడుస్తుంటుంది, నా నెయ్యి అంత పోయింది అంటే నువ్వేం బాధపడకమ్మా, నేను నెయ్యి అంతా కూడా నీకు తీసి గిన్నెలో ఎత్తేసిస్తానని చెప్పి ఆయన మొత్తం అంతా అదంతా తీసి ఎత్తేసిస్తారు. ఎత్తేసి ఇచ్చినప్పుడు ఆవిడ భూమాత ఆవిడ బాధపడుతుంది, ఎందుకంటే బాగా పిండేసి ఇచ్చాడు, నన్ను బాగా హింసించాను ఆ నెయ్యి ఎత్తడంలో అని చెప్పి ఆవిడ బాధపడుతుంది. మరి ఎర్త్కి మైండ్ లేయర్ పని చెప్పితే ఆవిడ బాధ ఎందుకు కలిగింది? సో భూమికి మనం అనుకున్నట్టుగా ఓన్లీ ఫిజికల్ లేయరే ఉంటే కనుక ఆ కథ తప్పు, ఆ కథ మనం చదవకూడదు, ఇట్స్ రాంగ్. అంటే అదంతా ఊరిన బూస్టింగ్, అదంతా ఏదో తప్పు, అదంతా మనం నమ్మద్దు అసలు. ఇప్పుడు మహాభారతం అంతా తప్పు, అసలు ఆ కథే కదా మెయిన్, మహాభారతం అంతా తప్పు కాదు కదా, మన అందరికీ తెలుసు కదా అంతా నిజంగా జరిగింది. మరి కర్ణుడికి ఆవిడ శాపం ఇచ్చింది కదా, శాపం ఇచ్చిన కూడా ఏం జరిగింది, ఆవిడ బాధపడింది. బాధపడింది అంటే ఏంటి, అక్కడ మైండ్ లేయర్ ఆవిడకు ఉంది, మైండ్ అనేటువంటిది భూమికి ఉంది కాబట్టి ఆవిడ బాధపడింది. భూమికి మైండ్ అనేటువంటి, ఎర్త్కి మైండ్ లేదనుకోండి, ఇప్పుడు బాధ ఎందుకు ఉంటుంది, నువ్వు తన్ను కొట్టు ఏమైనా జరు చలరాయి కదా. నేను అదే చెప్పుకున్నా, మనం అన్నిటిలోనూ కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకున్నాం, కాకపోతే అందులో నిద్రాణ స్థితిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. వీటిలో రాళ్ళల్లో రప్పల్లో వాటిలో అనవేకెంట్ స్టేట్గా ఉంటుంది, కానీ బట్ యూ కెనాట్ సే దట్ దెర్ ఇస్ నో కాన్షియస్నెస్ ఇన్ స్టోన్స్ అండ్ మెటల్స్. వాటిలో నిద్రాణ స్థితిగా ఉంటుంది కాన్షియస్నెస్. కనుక భూమికి మైండ్ అనేటువంటిది ఉంది అనేటువంటిది మా అందరం కథల్లో మనకి ఇచ్చారు. సో ఆ కథ ఎలా అయితే మనకు కరెక్టో, సో దేర్ ఇట్ ఇండికేట్స్ దట్ ఎర్త్ హ్యాస్ మైండ్, అలానే దిస్ క్రియేటివిటీ హ్యాస్ మైండ్, సూర్యుడికి కూడా మైండ్ అనేటువంటిది ఉంది. సో వితౌట్ మైండ్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ అదర్ లేయర్స్. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందో అదే కొలత అందరికీ వాడేది, అని చెప్తే అదేదో వేరేది ఇది ఎలా ఉండదు. సూర్యుడికి కూడా అలానే మైండ్ అనేటువంటిది ఉంది. సో ఈ సృష్టి అంతా కూడా ఏర్పడటంలో ఫిజికల్ క్రియేషన్ మనం చూస్తున్నాం, అలానే దీనికి పైన ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు రాకుండా ఉండడానికి ముందు ఏమిటి, అది గింజ. దట్ మీన్స్ ద బిఫోర్ స్టేట్ ఆఫ్ ది ట్రీ. సో ఆ గింజ కూడా రావడానికి ముందు ఇంకొక స్టేట్, దట్ ఈస్ చెట్టు. ఓకే, అది అలా ఎలా అయితే ఇవన్నీ స్టేట్స్ ఉన్నాయో అలాగే ఈ భూమి అనేటువంటిది భౌతికంగా ఏర్పడటానికి పైన ఇంకొక లేయర్ ఉంది, ఫంక్షనల్ లేయర్. మనం ఎలా అయితే బాడీ మనది వర్కౌట్ అవుతుంది కదా, ఇదంతా మనకు తెలుసు కదా, ఈ బాడీ మనకి పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్నటువంటి బాడీ ఇలా నిలబడి ఉండడానికి కారణం ఫంక్షనల్ బాడీ, ఈ ఫంక్షనల్ బాడీ ఇలా నిలబడి ఉండడానికి కారణం మెంటల్ బాడీ. ఇవన్నీ మనం క్లాస్లో మనం చెప్పుకుంటాం.
మనకి ఎలా అయితే ఇవి ఉన్నాయో లేయర్స్, ఈ సృష్టికి కూడా ఈ లేయర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ సృష్టిలో ఆ లేయర్స్ అనేటువంటి ఉండడం వలన మనకి ఈ సృష్టి అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎనీ థింగ్ దట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ హ్యావ్ ద సేమ్ కామన్ ఫీచర్స్. కాకపోతే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అన్ని యూనిట్స్లోనే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ. కాకపోతే కొందరు కొన్ని అందరి కార్లోనూ స్టీరింగ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, గేర్ ఉంటుంది, ఇవన్నీ అందరికీ ఉంటాయి. అవి లేకుండా ఉండడం అనేటువంటిది ఉంది. కాకపోతే అడ్వాన్స్డ్గా ఉన్న వాటికి వాటిని ఇంకొంచెం మాడిఫైడ్గా వాడు ఇచ్చేస్తాడు అక్కడ. అంతేకాదు అది లేదండి మా కారులో స్టీరింగ్ ఉండదండి అంటే స్టీరింగ్ ఉండకుండా ఉండదు, లేదా యాక్సిలేటర్ ఉండకుండా ఉండదు, లేదా ఏదో సైడ్ లైట్ స్విచ్లు ఉండకుండా ఉండదు, ఇవన్నీ ఉండకపోవడం అనేటువంటిది ఉండదు. వాటిని కొంచెం అడ్వాన్స్డ్గా ఇస్తాడు వాడు వాటిలో. అంతే లేకుండా ఉండాలంటే ఎలా అయితే ఉండదో మన ఈ క్రియేషన్లో కూడా సో ఈ క్రియేషన్లో కూడా అడ్వాన్స్గా ఉంటాయి, అంతే దానికి లేకుండా ఉండటం అనేటువంటిది ఉండదు. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్గా ఉంటాయి సృష్టిలో. అంటే మన బాడీలో ఎలా అయితే మైండ్ అనేటువంటిది ఉందో ఈ సృష్టికి కూడా మైండ్ అనేటువంటిది ఉంది, ఈ సృష్టికి కూడా సోల్ అనేటువంటిది ఉంది, ఈ సృష్టికి కూడా ఇవన్నీ లేయర్స్ అనేటువంటి కామన్. సో ఇవన్నీ కామన్గా మన బాడీలో ఉన్నవి ఈ సృష్టిలో కూడా ఉన్నాయి. ఇది హయ్యర్ ప్రిన్సిపల్. అంటే మన బాడీ వాటికి వేటికి లేనిది మన బాడీకి ఇచ్చారనేటువంటిది కాదు, సృష్టిలో అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మన బాడీలో కూడా ఉన్నాయి అనేటువంటి సత్యం. కనుక మన బాడీలో ఏవైతే ఉన్నాయో ఈ సృష్టిలో కూడా ఉన్నాయి. కనుక మన బాడీకి ఎలా అయితే మైండ్ అనేటువంటిది ఉందో డెఫినెట్గా సృష్టికి కూడా మైండ్ అనేటువంటిది ఉంది. ఇట్స్ ఎ నోన్. ఈ మైండ్ ఆ మైండ్ తోటి ట్యూన్ అప్ అయినప్పుడల్లా మీకు బాగుంటుందండి రిలేషన్స్. ఈ మైండ్ ఆ మైండ్ తోటి ట్యూన్ అప్పుడు అయినప్పుడల్లా మీకు రిలేషన్స్ చాలా బాగుంటాయి. మీకు జరుగుతున్న పనులు కానీ మీకు అయ్యేటువంటి వెన్ను కూడా చాలా బాగుంటాయి. ఈ మైండ్కి ఆ మైండ్కి భిన్నంగా వెళ్ళినప్పుడల్లా మీకు సో మనలో ఎలా అయితే ఈ ఇవన్నీ ఉన్నాయో సృష్టిలో కూడా ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మైండ్ అనేటువంటిది మనకి ఎలా అయితే వర్తిస్తుంటుందో ఈ సృష్టిలో కూడా మైండ్ లేయర్ అనేటువంటిది పనిచేస్తుంది. సో డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫిజికల్గా ఈ సృష్టిలో ఏదైనా రావాలంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ మైండ్ లేయర్, దెన్ ఇట్ కాజెస్ ద డిస్టర్బెన్స్ ఇన్ ఫిజికల్. సో డిస్టర్బెన్స్ అనేటువంటిది ముందు సృష్టికి మైండ్ లేయర్లో స్టార్ట్ అయ్యాకే భౌతికంగా ఆ పరిణామం అనేటువంటిది సృష్టిలోకి మనం భౌతికంగా చూస్తాం. కనుక మైండ్లో స్టార్ట్ అవ్వకుండా భౌతికంగా రావటం అనేటువంటిది ఎప్పుడు ఉండదు. మనకు కూడా మైండ్లో డిస్టర్బెన్స్ అనేటువంటిది ఫస్ట్ స్టార్ట్ అయ్యాక అది ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఫిజికల్గా సడన్గా మేనిఫెస్ట్ అవడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు కదా మనకి, అదంతా థియరీ ఉంటుంది. అలాగే సృష్టిలో కూడా అదే విధంగా వర్కౌట్ అవుతుంది. సో ది సెకండ్ ఫైర్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సోలార్ ఫైర్ ఆర్ కాస్మిక్ మెంటల్ ఫైర్.